నిజమైన నాయకుడు ఓట్ల నుంచి కాదు, జనం గుండెల్లో నుంచి పుడతాడు. ధనబలం కాదు నాయకుడికి ఉండాల్సింది, జనబలం. జనం నుండే ఒక నాయకుడు పుడతాడు అని నిరూపించిన వ్యక్తి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాధారణ స్థాయి వ్యక్తి నుండి ఈరోజు తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా, భువనగిరి ఎంపీగా సేవలందించి, ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్సీగా తన బాధ్యతల్ని నిర్వహిస్తోన్న ప్రజానాయకుడు మన రాజగోపాల్ రెడ్డి. అందరూ అభిమానంగా పిలిచే మరో పేరు రాజన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది. 1967 జూన్ 1 నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో పాపిరెడ్డి సుశీలమ్మల పుణ్య దంపతులకు 9వ సంతానంగా జన్మించారు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నల్గొండ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలో కోమటిరెడ్డి కుటుంబం సుపరిచితం. ఇంటి పేరే తమ పేరుగా మారడం వారికే చెల్లింది. తెలంగాణ సాధన కోసం ముందుండి నడిచి పదవులు త్యాగం చేసి పోరుబాట పట్టడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాస్త తెలంగాణ బ్రదర్స్గా జనం మదిలో ముద్ర వేసుకున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో పర్యాయ పదంగా కోమటిరెడ్డి కుటుంబం గురించి చెప్పుకునే స్థితికెదిగారు. మన రాజన్న విద్యాభ్యాసం 7వ తరగతి వరకు సొంతూరులో చదవగా, తరువాత డిగ్రీ వరకు హైదరాబాదులో పూర్తి చేశారు. తను పుట్టిన ప్రదేశం, తన మనుషుల మీద ప్రత్యేకమైన ప్రేమ, వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలనే తపన మన రాజన్నలో ఎల్లప్పుడూ కనబడుతుంది. నల్గొండ జిల్లా నేత కార్మికుల సమస్యపై పోరుబాట పట్టి నేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి రాజన్న నడుం బిగించాడు. నేత కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులను మరియు కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించి మృత్యువాత పడ్డ చితికిన చేనేత కుటుంబాలకు స్వంతంగా ఆర్థిక సహాయం చేసిన ఘనత మన రాజన్నది. రాజన్న ఇచ్చిన నైతిక మద్దతు ద్వారా నల్గొండ జిల్లాలో పలు కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. తను వ్యక్తిగతంగా ఎంత చేసినా పూర్తి న్యాయం జరగదని భావించి శాశ్వత పరిష్కారం కోసం నడుం బిగించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2008 అక్టోబర్ 20 హైదరాబాద్ నడిబొడ్డున తన స్వంత ఖర్చుతో 20,000 మంది నేత కార్మికుల్ని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేత కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అదే సభలో 350 కోట్ల రూపాయల చేనేత రుణాలు మాఫీ చేస్తున్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ప్రకటన చేయించాడు మన రాజగోపాల్ రెడ్డి. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి పేరు మారుమ్రోగింది. సన్నిహితులు, రాజకీయ నాయకులు ఆయన రాజనీతి పోరాట పటిమ, ధైర్య సాహసాల్ని చూసి సంచలన నాయకుడిగా ఎదుగుతాడని ఆ సమయంలోనే భావించారు. రాజకీయ అరంగేట్రం చేసిన నెల వ్యవధిలోనే చేనేత రంగాన్ని పట్టి పీడిస్తోన్న సమస్యను పరిష్కరించేలా, 350 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేలా ప్రభుత్వంతో సంచలనాత్మకమైన ప్రకటన చేయించడం యువనేత కార్యదీక్షకు తొలిమెట్టుగా నిలిచింది. ఈ సంఘటనతో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి రాజగోపాల్ మీద పడేలా చేసింది. కమ్యూనిస్టుల కంచుకోటైన భువనగిరి పార్లమెంటులో ఇటైన నాయకుడి కోసం ఎదురు చూస్తోన్న అగ్రస్థాయి కాంగ్రెస్ పార్టీకి రాజన్న రూపంలో సమాధానం దొరికింది. గేటు తెరచి సహాయం కోసం వెళ్లిన ఏ మనిషి సహాయం పొందిగాని తిరిగి వెళ్ళడు. గుడిలోకి వెళితే దేవుడు వరమిస్తాడో లేదో తెలియదు, కాని రాజన్నను నమ్మి వెళితే పని అయిపోతుంది అనే నమ్మకం జనాల్లో రోజురోజుకు పెరిగిపోయింది. 2009 జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గ్రామీణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. 6 నెలల ముందే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ఏమాత్రం జంకలేదు. ప్రజాసేవ చెయ్యాలనే సంకల్పం ముందు మరేవీ పనిచేయలేదు. ఆయన ప్రచారానికి అధినేత్రి సోనియాగాంధీ గారిని ఆహ్వానించి భువనగిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించి దానిని భారీ సక్సెస్ చేయించారు. 7 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని భారీ జనసమీకరణతో సభలు పెట్టించి హోరెత్తించారు. మరోవైపు ఆయన వ్యక్తిగత చరిష్మాతో ఎవ్వరూ ఊహించని విధంగా ఫలితాలు, అంచనాలు తారుమారయ్యాయి.
మహాకూటమి అభ్యర్థి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు అనే ప్రచారం వెడిసికొట్టింది. రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీ నాయకులు అందరి అంచనాలు తప్పాయి. 1,40,000 ఓట్ల మెజారిటీతో మహాకూటమి అభ్యర్థిని చిత్తుగా ఓడించారు రాజన్న. మరోవైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తామెదగడమే కాదు, తమను నమ్ముకున్న వారిని కూడా ఎదిగేలా చేయడం కోమటిరెడ్డి బ్రదర్స్ నైజం. వీరికి సన్నిహితంగా ఉండే చిరుమూర్తి లింగయ్యకు నకిరేకల్ టికెట్టునిప్పించి ఆయనను గెలిపించుకొని కమ్యూనిస్టు కోటలకు బీటలు పెట్టారు. ఆ స్థానంలో సుదీర్ఘకాలం తరువాత కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర కీలకంగా చెప్పవచ్చు. భువనగిరి పార్లమెంటు పరిధిలో సుమారుగా 50,000 మందికి రైల్వే ఇజ్జత్ పాసులిప్పించి అప్పట్లో సంచలనం సృష్టించారు కోమటిరెడ్డి. ఎంపీ లాడ్స్ నిధులతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, వీధి లైట్లు, బోరు మోటార్లు ఏర్పాటు చేసి ఎంపీ లాడ్స్ ని పూర్తిగా వినియోగించారు మన కోమటిరెడ్డి. ఎంపీ లాడ్స్ పూర్తి కావడంతో తన పార్లమెంటు పదవిలో అభివృద్ధి కోసం సొంత డబ్బుతో నీటి ఎద్దడి ప్రాంతంలో 500కు పైగా బోర్లు వేయించారు. చీకట్లో మగ్గుతున్న ప్రతి గ్రామానికి వీధి లైట్లను ఏర్పాటు చేయించారు. వ్యవసాయానికి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య నివారణకి తన నియోజకవర్గ పరిధిలో 30కి పైగా మండలాల్లో 33 kV సబ్స్టేషన్స్ మంజూరు చేసిన ఘనత మన రాజన్నదే. ఈ నియోజకవర్గంలో చెరువులు కుంటలు నింపి సాగునీరందించే లక్ష్యంతో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను కాంట్రాక్టర్లు మధ్యలో వదిలి వెళ్లడంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేయించడానికి తోడ్పాటునందించారు మన రాజగోపన్న. 2014 సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన మొక్కవోని దీక్షతో అధైర్యపడక ప్రజలకు ఎలాంటి కష్టాలొచ్చినా నేనున్నాను అంటూ కార్యకర్తలకు భరోసానిస్తూ ముందుకు నడిచారు. 2015 టిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి దీటైన అభ్యర్థిగా మన రాజగోపన్నను రంగంలోకి దించింది కాంగ్రెస్ హైకమాండ్. వలస విజయాలతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాకిచ్చారు మన రాజన్న. రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పందాగాలు చేసినా మన రాజన్న ముందు అవి సాగలేదు. మన రాజన్న మొక్కవోని ధైర్యం, రాజకీయ చతురత, సాహసోపేతమైన నిర్ణయాల ముందు టిఆర్ఎస్ పార్టీ తలవంచక తప్పలేదు. మన రాజన్న అత్యధిక మెజార్టీతో నల్గొండ ఎమ్మెల్సీ గెలిచి కష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి మరియు కార్యకర్తలకు నూతనోత్తేజాన్నిచ్చారు. రాజన్నా అని పిలిస్తే ఆప్యాయంగా మన ఇంటికి వచ్చే ఆత్మబంధువు ఆయన. పేద ధనిక తారతమ్యం అనేవి లేకుండా ఏ కార్యకర్త సంబురానికైనా తన సంబురంలాగా భావించి ఆశీర్వదించగల గొప్ప మనసు మన రాజన్నది. తన అడుగుజాడల్లోనే తన వారసుడు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఎలాంటి పదవులను ఆశించకుండా ఇటు ప్రజాసేవలో అటు వ్యాపార రంగంలో పాలు పంచుకుంటున్నాడు. తన ప్రతి విజయం వెనుక తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రోత్సాహం మరువలేనిది అంటారు మన రాజగోపన్న. తన తల్లిగారైన కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాప్యంలో అనారోగ్యంతో పడ్డ బాధలు చూసి మనసు చెలించి ఇక ఏ తల్లి కూడా అలాంటి కష్టాలు పడకూడదు అనే మహోన్నత ఆలోచనతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి జనగామలో 3 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 5 కోట్ల రూపాయల స్వంత డబ్బులతో సువిశాలమైన మహిళా వృద్ధాశ్రమ నిర్మాణానికి పూనుకొని ఇట్టి నిర్మాణ బాధ్యతల్ని వారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిగారికి అప్పగించారు. ఈ ఆశ్రమం నిరుపేద వృద్ధ మహిళలకు ఉచితంగా ఆశ్రయం కల్పించను. ఎన్ని కష్టాలు ఒడిదొడుకులు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చివరి దశలో ఉన్న నిర్మాణపు పనులను పూర్తి చేసి అత్యంత వైభవంగా భవన ప్రారంభోత్సవాన్ని చేయబోతున్నారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముదిమి వయసులో పండుటాకులకు బతుకుపై భరోసా కల్పించేందుకు కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు రావడంపై జనగామ జిల్లా సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రజలే ఊపిరిగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎంత ఎదిగినా తన మూలాల్ని మరచిపోని మాస్ లీడర్ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యువతకు, నేటి సమాజానికి, భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శం మన రాజన్న.
మీరు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు సదా మీపై ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ అడుగు జాడల్లో నడిచే మీ బొంగు రాజేందర్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదిన శుభాకాంక్షలు వేడుకలలో మా యొక్క మనస్ఫూర్తిగా మా రుద్రమ సొసైటీ తరఫున, నా తరఫున వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు నాయన, మీరు ఎంత నిస్వార్థంతో నేను అడగగానే మాకు మా వృద్ధాశ్రమం కావాలి మా మహిళలకని నా నోటి నుండి వెలువడంగానే వెంటనే స్పందించి మీ యొక్క విశాల హృదయం చాలా అంకిత భావంతో కట్టిస్తా అమ్మా మీకు అని చెప్పి 5 కోట్లు పెట్టి జాతీయ స్థాయిలో లేనటువంటి గొప్ప ఆశ్రమం నిర్మించినందుకు నాయన మీరు ధన్యుడు. మీరు ఇటువంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం. ఇటువంటి నిస్వార్థ సేవ చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దీనికి తోడుగా మీ శ్రీమతి గారైన మా బిడ్డ లక్ష్మీ గారు కూడా మీ వెనువెంట వారు ఒకట మీరు ఒకటంటే ఆమె రెండు. చాలామంది భార్యలు ఇంట్లో ఇదంతా ఖర్చు ఎందుకు పెడతామని అంటారు, కానీ ఆ తల్లి కూడా మీతోటి చేదోడు బాదోడుగా ఉండి మా ఈ భవన నిర్మాణానికి ఎన్నోసార్లు వచ్చి తాను సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ చాలా శ్రమ తీసుకున్నారు. వారికి కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఎల్లకాలం మీరు ఇట్లాంటి జన్మదిన జన్మదిన వేడుకలు ఇంకా ఇప్పుడు 51 కదా ఇంకా 60 ఏళ్ళు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను.